మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటి అంటే ద్రోహిని చంపిన అనామకురాలు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 53వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది. ఆమె పేరు ఇక్కడ వ్రాయబడలేదు. మరి ఆమె యొక్క భర్త గురించి గాని ఆమె యొక్క కుటుంబము గురించి గాని ఇక్కడ ఏ విషయాలు కూడా ప్రస్తావించబడలేదు. కేవలము ఒక స్త్రీ అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ స్త్రీ ఏం చేసింది అంటే అబీమెలెకు అనే ఒక వ్యక్తి తల మీదకి తిరుగటి మీది రాతిని తిరుగటి పై ఉన్నటువంటి ఆ పై రాయిని ఎత్తి ఆ అబీమెలెకు తల మీద పడవేసింది. అలా పడవేసినప్పుడు అతని కపాలము అంటే ఆ తల పగిలెను అన్న వాక్య భాగాన్ని ఇక్కడ మనము చదువుకున్నాం. మన యొక్క అంశము ఏంటి అంటే ద్రోహిని చంపిన అనామకురాలు. అనామకురాలు అంటే ఎవరినంటారు? పేరు ఊరు లేని వారిని, సరైన అడ్రస్ లేని వారిని అనామకురాలు అంటారు. బైబిల్లో ఈ స్త్రీ యొక్క పేరు వ్రాయబడలేదు గనుక ఈమెను అనామకురాలు అని పిలుస్తున్నాను. మరొక వ్యక్తి ఈ వచనంలో మనకు కనిపిస్తున్నారు. అతని పేరు అబీమెలెకు. అతడు ఎవరు అనంటే ఒక ద్రోహి. ద్రోహి అయినటువంటి ఈ అబీమెలెకును ఒక స్త్రీ తిరుగటు రాయి వేసి అతడు చనిపోయేటట్టుగా చేసింది. ఎందుకు ఈ అనామకురాలు ఈ స్త్రీ ఆ ద్రోహిని చంపింది, ఆ అబీమెలెకును ఎందుకు చంపవలసి వచ్చింది అని మనము తెలుసుకోవాలి అనంటే, ఈ స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానం చేసే ముందుగా ఈ అబీమెలెకు గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఎవరు అసలు ఈ అబీమెలెకు? ఈ అబీమెలెకు ఎవరు అనంటే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అనేటువంటి ఒక న్యాయాధిపతి మనకి కనిపిస్తాడు. గిద్యోను గురించి మనము చాలాసార్లు విన్నాం. అతడు మరి ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించినటువంటి ఒక గొప్ప న్యాయాధిపతి. అయితే ఈ న్యాయాధిపతి అయిన గిద్యోనుకు చాలా మంది భార్యలు ఉన్నారంట. అతనుకున్నటువంటి అనేక మంది భార్యల వలన ఇంచుమించు 70 మంది కుమారులను కన్నాడంట. అంటే 70 మంది కుమారులు అతనికున్నారు. అంత మాత్రమే కాకుండా ఇతడు షెకెము అనే ఒక ఊరిలో ఒక ఉపపత్ని ద్వారా మరొక కుమారుణ్ణి కన్నాడు. భార్యలు చాలామంది ఉన్నప్పటికీ కూడా షెకెములో మరొక ఉపపత్ని గిద్యోనుకు ఉన్నది.
ఆ ఉపపత్ని ద్వారా ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుని పేరే అభిమేలేకు. అంటే గిద్యోని యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు అభిమేలేకు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 30-31 వచనాలలో ఈ వాక్య భాగం మనకు కనిపిస్తుంది. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ అభిమేలేకు ఏం చేశాడు అనంటే, ఒకానొక సమయంలో అతడు ఎక్కడికి వచ్చాడంటే షెకేము వారి దగ్గరకు వచ్చి అక్కడున్న పెద్దలందరితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమని అంటున్నాడంటే చూడండి, 9వ అధ్యాయము 2వ వచనంలో మనము చూద్దాం. 9:1-2 వచనాలు మనము చదువుదాం. యెరుబ్బయేలు కుమారుడైన అభిమేలేకు షెకేములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకేము యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయేలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకునుడి అని పలుకుండు. ఇతడు ఏం చేశాడంటే ఆ షెకేము వారి దగ్గరికి వెళ్ళాడు. తన యొక్క ఆ ప్రాంత ప్రజలందరినీ పోగు చేసి అంటున్నాడు, ఆ 70 మంది కుమారులు మిమ్మల్ని ఏలడం మంచిదా? ఒక్కడు మిమ్మల్ని ఏలడం మంచిదా? నేను మీ రక్త సంబంధిని. ఈ షెకేము యొక్క స్త్రీ యొక్క సంతానమే కదా అభిమేలుకు. అందుకని అంటాను, నేను మీ రక్త సంబంధిని కనుక నేను ఏలడం మంచిదా లేక 70 మంది ఏలడం మంచిదా అంటే, ఈ షెకేము వారందరూ ఏమి కోరుకున్నారంటే, అతని వాళ్ళ రక్త సంబంధి కనుక నీవేలడమే మాకు మంచిది అని అతనితో చెప్పి, నీవే మమ్మల్ని ఏలు అని కోరుకున్నారు. అప్పుడు ఈ అభిమేలకు ఏం చేశాడంటే, కొంతమందిని అల్లరి మోకను పోగు చేసి వారందరితో కలిసి వెళ్ళి ఒక్క రాతి మీదే ఆ 70 మంది కుమారులను కూడా చంపేశాడంట. అంటే తన తండ్రి యొక్క సొంత కుమారులను ఏం చేసేసాడు? చంపేశాడు. ఒక విధంగా అతనికి సహోదరులే, కానీ ఆ 70 మందిని కూడా చంపేస్తున్న సందర్భంలో ఆఖరి వాడంట చిన్నవాడైనటువంటి యోతాము అనేటువంటి వ్యక్తి, ఆ చిన్న బిడ్డ తప్పించుకున్నాడంట. అంటే 60 మంది చంపబడ్డాడు, ఒక కుమారుడు మాత్రం, యోతాము అనేటువంటి చిన్న కుమారుడు మాత్రం తప్పించుకుని పారిపోయాడంట. అలా వాళ్ళందరినీ చంపేసి ఈ అభిమేలకు షెకేము వారందరి మీద కూడా రాజుగా ఉండి వారిని పరిపాలన చేయించున్నాడంట. అలా రాజుగా ఉండి ఇంచుమించు ఒక 3 సంవత్సరాల వరకు పరిపాలన చేస్తున్న సందర్భములలో యోతాము మెల్లిమెల్లిగా పెద్దవాడు, కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత అభిమేలకు పరిపాలన చేస్తున్నాడని తెలుసుకుని ఒకరోజున ఒక కొండ మీదకు వచ్చి ఆ వాళ్ళందరినీ బిగ్గరగా పిలుస్తూ అరుస్తూ ఏకలు వేస్తూ ఉన్నాడు. మీకు ఎంతో ఉపకారం చేశాడు కదా నా తండ్రి అయినటువంటి గిద్యోను, మీ అందరి పక్షంగా కూడా పోరాడి మిమ్మల్ని అందరినీ మిద్యాను చేతుల్లో నుంచి రక్షించాడు కదా, మరి అంత ఉపకారం చేసినటువంటి ఆ గిద్యోనుకు మీరు ఉపకారం చేయకోకుండా అపకారం ఎలా చేశారు? అతని కుమారులందరినీ కూడా మీరు చంపేసి మరి ఈ యొక్క అభిమేలకును మీరు రాజుగా చేసుకున్నారు కనుక ఖచ్చితంగా ఆ దోషము మీ మీదకి వస్తుంది అని చెప్పి ప్రకటించాడంట. అభిమేలకు కూడా దానికి తగిన శిక్ష అనుభవిస్తాడని శాపవచనాలు లాంటివి యోతాము పలికాడు. అయితే ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు కూడా ఏం చేశాడంటే, ఒక దురాత్మను అభిమేలకును షెకేము వారి మీదకి పంపించాడంట. హల్లెలూయా. షెకేము వారి మీద అభిమేలకు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. అయితే దేవుడు వారిని కలవరపరచడానికి, వారి మధ్య విభేదాలు కలుగు చేయడానికి దేవుడు వారి మధ్యలోనికి ఎవరిని పంపించాడంట? దురాత్మను పంపించాడంట. మనకి 9వ అధ్యాయము 24వ వచనంలో మనకి కనిపిస్తుంది. అప్పుడు యెరుబ్బయేలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారి
వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకును అతడు తన సహోదరుడి వలన చంపునట్లు అతని చేతులు బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. హల్లెలూయా. అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై దేవుడే ఏం పంపించాడంట, దురాత్మను వారి మీదకి పంపించాడంట. ఎందుకంటే వాళ్ళు ద్రోహం చేశారు, వాళ్ళు అన్యాయం చేశారు. అన్యాయంగా గిద్యోను యొక్క 69 మంది కుమారులను ఏం చేశారు, వాళ్ళు చంపేశారు, అన్యాయంగా చంపేశారు, ద్రోహం చేశారు వాళ్ళు. ఎందుకంటే మేలు చేసిన వారికి మేలు చేయటం మానేసి ఏం చేశారు వాళ్ళు, కీడు చేశారు. వాళ్ళు ద్రోహం చేశారన్నమాట. ద్రోహము చేసిన వారిని దేవుడు ఊరికినే వదిలిపెట్టాడు. మనము ఎవరి ద్వారానైనా మేలు పొందాము అనంటే ఆ మేలును ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. గిద్యోను ఆ రోజున ఇశ్రాయేల్ అందరి పక్షంగా ఉండి యుద్ధం చేసి వారందరినీ మిద్యానీయుల చేతిలోంచి రక్షించాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కానీ అదంతా వీళ్ళు మరిచిపోయి మేలు చేసిన అతనికి, అతని కుటుంబానికి ఏం చేశారు వీళ్ళు, ద్రోహము తలపెట్టారు. మనకు మేలు చేసిన వారికి మనము మేలు చెయ్యాలి తప్ప తిరిగి వాళ్ళకి మనము ద్రోహము తలపెట్టకూడదు. దేవుడు ఖచ్చితంగా దృష్టిస్తాడు, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మనం ఎవరికైనా ద్రోహము చేస్తే ఖచ్చితంగా దాని ఫలము అనుభవిస్తాం. అందుకనే ఎవరికి మనము ద్రోహము చేసేవారిగా ఉండకూడదు. కానీ ఈ అబీమెలెకు షెకెము వారు కూడా గిద్యోను చేసిన మేలును మరిచి అతనికి అతని కుటుంబానికి ఏం చేశారు, ద్రోహము చేశారు. దేవుడు ఊరుకోలేదు కదా వారిరువురి మధ్య, వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి ద్రోహం చేశారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వారి మధ్యలోనికి ఒక దురాత్మను పంపించి వాళ్ళకి మధ్య గొడవ వచ్చేటట్టుగా చేశాడు, వైరము కలుగు చేశాడట. ఎప్పుడైతే దురాత్మ వీరి మధ్యలోనికి వచ్చిందో, వీరి మీదకి వచ్చిందో, వీరిరువురికి కూడా ఒకరంటే ఒకరు పడట్లేదు. అప్పటి వరకు షెకెము యజమానులు అబీమెలెకును ఎంతగానో గౌరవించేవారు, రాజు కదా అని ఎంతగానో అతన్ని హెచ్చించేవారు. కానీ ఎప్పుడైతే దురాత్మ వారి మీదకి వచ్చిందో అప్పటి నుంచి అబీమెలెకుకు వ్యతిరేకంగా చేయడం మొదలు పెట్టారంట, అబీమెలెకుకు వ్యతిరేకంగా తిరగడం మొదలు పెట్టారంట. ఎప్పుడైతే అలా తిరిగారో అబీమెలెకు కూడా ఊరుకోలేదు, అతని మీదకి కూడా దురాత్మ వచ్చింది కదా, ఇప్పుడు అతను కూడా వీరి మీద తిరుగుబడి వీరిని చంపడం మొదలు పెడుతున్నాడంట. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే అబీమెలెకు ఈ షెకెము వారి మీద పడి చంపడం మొదలు పెట్టాడు. కొంతమంది పారిపోతూ ఉన్నా సరే, వారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని తరుముకుంటా వెళ్ళి వాళ్ళని చంపడం మొదలు పెట్టాడు. ఒకనొక సమయంలో షెకెము గోపుర యజమానులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఎల్బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడ్డారంట. కొంతమంది యజమానులందరూ కూడా అబీమెలెకు తరుముకుంటా వస్తున్నాడని ఎల్బెరీతు అనే గుడి యొక్క కోటలోనికి వెళ్ళి దాక్కున్నారంట. దాక్కున్నప్పుడు ఈ అబీమెలెకు తెలుసుకున్నాడు, కొంతమంది యజమానులందరూ ఇందులోనికి వెళ్ళి దాక్కున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఏం చేశాడంట, చెట్ల కొమ్మను నరికి ఆ కొమ్మలను ఆ కోట మీద వేసి అగ్ని అంటించాడంట. అగ్ని చేత ఆ కోటనంతటిని కాల్చేశాడంట. ఆ కోటలో ఉన్న వారందరూ కూడా చనిపోయారంట. ఆ రోజున ఇంచుమించు స్త్రీ పురుషులు 1000 మంది చచ్చిరంట. అయితే అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ఇతనికి భయపడి చాలా మంది చాలా చాలా ప్రదేశాలకు వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు తెబేసు అనే పట్టణానికి వచ్చాడు, తెబేసు అనే ప్రాంతానికి వచ్చాడు ఈ అబీమెలెకు. క్రూరుడు అన్నమాట, మూర్ఖుడు. అక్కడికి వచ్చాడని తెలిసి
అక్కడున్నటువంటి స్త్రీలు తెబేసులో ఉన్న స్త్రీలు పురుషులు అక్కడున్నటువంటి ఆ పట్టణపు యజమానులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అని మనము చూస్తే ఇప్పుడు మనము 50వ వచనం కాణించి చదువుకుందాం 50వ వచనం తరువాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదకి ఎక్కిరి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ అలా అందర్ని తరుముకుంటూ వెళ్తా ఉన్నాడు కదా వెళ్తా ఉన్న సందర్భంలో ఈ అబీమెలెకు తెబేసు అనే ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళి ఆ తెబేసును పట్టుకున్నాడంట అంటే దానిని చుట్టుముట్టేశాడు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టేశాడు చుట్టుముట్టేసినప్పుడు ఆ పట్టణములో ఒక పెద్ద గోపురం ఉందంట ఆ పట్టణము నడుమ అంటే మధ్యలో ఏముంది ఒక గోపురం ఉంది అయితే ఆ పట్టణములో ఉన్న స్త్రీలు పురుషులు పట్టణపు యజమానులందరూ కూడా ఏం చేశారంట ఆ గోపురము దగ్గరికి పారిపోయి తలుపులు వేసుకుని గోపురము యొక్క శిఖరము మీదకి ఎక్కేశారంట ఎందుకంటే అబీమెలెకు వచ్చేసాడు మన పట్టణాన్ని చుట్టుముట్టేశాడు ఇతరులను చంపేసినట్టుగా మనల్ని కూడా చంపేస్తాడు అన్న భయముతో వీళ్ళందరూ కూడా ఆ పట్టణము నడుమ ఉన్న గోపురములోనికి వెళ్ళి తలుపులు వేసేసుకుని గోపురం శిఖరము కంట ఎక్కేశారంట ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే గోపురము శిఖరము మీదకి వాళ్ళు ఎక్కారు శత్రువు వాళ్ళని చుట్టుముట్టినప్పుడు సమస్య వాళ్ళ మీదకి వచ్చినప్పుడు కష్టం వాళ్ళ యొక్క ఆ జీవితాలలోనికి వచ్చినప్పుడు ఆ పట్టణ ప్రజలు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే గోపురము యొక్క శిఖరము మీదకి ఎక్కారు గోపురములోనికి వెళ్ళి దానిలోన ఆ శిఖరము పైకంట ఎక్కేశారంట ఇక్కడ కనబడుచున్నటువంటి గోపురము ఏమిటి దేనికి సాదృశ్యంగా ఉంది ఈ గోపురం అని మనం ఆలోచన చేస్తే ఈ గోపురము ఏంటి అంటే మన ప్రార్థన గది మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు శత్రువు మనల్ని తరుముతూ ఉన్నప్పుడు శత్రువు అనేక విధాలుగా మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తుకొని పోవాలో తెలుసా మనం ఎక్కడ ఆ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా మనం వెళ్ళవలసిన స్థానం ఏంటి అంటే గోపురము అదియే ప్రార్థన గది ఆ గోపురములోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు మొట్టమొదటిగా తలుపులు వేసుకున్నారు తలుపులు వేసుకుని ఆ గోపురము యొక్క శిఖరము మీదకి ఎక్కారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో ఒక్కసారి మనం చూద్దాం చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును దేవునికి మహిమ కలుగును గాక సమస్య రాగానే మనం ఎక్కడికి పరిగెత్తాలి ఎక్కడికి వెళ్ళాలి అంటే మన ప్రార్థన గదిలోనికి వెళ్ళాలి నువ్వు ప్రార్థించడానికి ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే తలుపు వేసుకోవాలి మనం ఏ గదిలో అయితే ప్రార్థన చేసుకుంటున్నామో ఆ గదికి ముందుగా ఏం చేయాలి తలుపు వేయాలి ఇది ముందుగా ఆ శరీర రీతిగా నేను చెప్తా ఉన్నాను మనము తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి ఎందుకు తలుపు వేసుకోవాలనుకుంటే తలుపు వేసుకోలేదనుకోండి బయట ఉన్నవన్నీ లోపలికి వస్తూ ఉంటాయి ఎవరు మడితే వారు లోపలికి వచ్చేస్తూ ఉంటారు అలా రావడం వలన ఏం జరుగుతుంది మనకి డిస్టర్బెన్స్ అవుతుంది సరైన విధానంలో మనము దేవునికి ప్రార్థన చేయలేం ఏకాగ్రతతో మనసు దేవుని మీద నిలిపి మనము ప్రార్థన చేయలేం
అందుకనే ఏం చేయాలి ఫస్ట్ మనము ఆ గదిలోనికి వెళ్ళగానే తలుపు వేసుకోవాలి తలుపు అంటే మనము ప్రార్థన చేస్తున్నామని ఎవ్వరికి తెలియని అవసరం లేదు రహస్యమందు చూచుని తండ్రికి ప్రార్థన చేయి చాలా మంది తలుపు వేసుకోరు ఎందుకంటే తలుపు వేసుకోకపోతే అందరికి కనబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అందరికి తెలియాలని తలుపు వేసుకోకుండా అందరికి కనబడేలాగా ప్రార్థన చేస్తా ఉంటారు మనం అందరికి కనబడేలాగా ప్రార్థించవలసిన అవసరం లేదు రహస్యమందు చూచే తండ్రికి ప్రార్థన చేయి రహస్యముగా నిన్ను కనిపెడుతున్న ఆ దేవునికి నిన్ను చూస్తున్నాడనే దృష్టితో నువ్వు ప్రార్థన చేస్తే ఆ తండ్రి రహస్యంగా విని రహస్యంగా నీకు ప్రతిఫలం ఇస్తాడంట మనము ముందుగా మన గది యొక్క తలుపులు వేసుకోవాలి రెండవది మన దేహానికి ముఖ్య ద్వారం ఏంటో తెలుసా ఆ కన్ను కన్ను ద్వారానే అన్ని లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ద్వారం కూడా ముయ్యాలి ఈ తలుపులు కూడా ముయ్యాలి చాలా మంది కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తూ ఉంటారు కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారంటే అవన్నీ నోటితో వచ్చే మాటలని మనం చెప్పొచ్చు హృదయంలో నుండి రావా మాటలు పై పై పెదవులతో వస్తూ ఉంటాయి కళ్ళు మూసుకున్నప్పుడే మన హృదయం తెరవబడుతుంది మన మనసు స్పష్టంగా దేవునితో ఐక్యపరచబడి స్పష్టంగా మనము మాట్లాడగలుగుతాం అంటే యథార్థంగా మాట్లాడగలం అందుకనే రెండవది ఈ తలుపులు ముయ్యాలి కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయమని ఎక్కడుంది అంటారు బైబిల్ దానికి పెద్ద వచనాలేమి అవసరంలా హల్లెలూయా కళ్ళు ఎందుకు మూసుకోవాలంటే బయట కనబడే వాటన్నిటిని మనం చూడకుండా ఉండాలి అని మనం ఏం చేయాలి కళ్ళు మూసుకోవాలి చూడండి ఈ తెబేసు పట్టణస్థులు ఏం చేశారు గోపురములోనికి వెళ్ళి తలుపు వేసుకుని గోపురం యొక్క శిఖరము మీదకి ఎక్కారు శత్రువు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థనా గదిలోనికి వెళ్ళాలి తలుపు వేసుకోవాలి ప్రార్థించడం మనం మొదలు పెట్టాలి గోపుర శిఖరం మీదకి ఎక్కడం అంటే ప్రార్థనలో మనము నిలబడాలి మనము ప్రార్థించాలి ఎందుకు శత్రువు వాళ్ళని చుట్టుముట్టాడు అని మనం ఒక విధంగా ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే తెబేసు అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశము అని అర్థం ఆ పట్టణస్థులందరూ కూడా ప్రకాశముతో నింపబడ్డారు మనకి కూడా దేవుడు ఒక ప్రకాశాన్ని ఇచ్చాడు మనకిచ్చినటువంటి ప్రకాశం ఏంటి అని అంటే 2 కొరింథీ 4:4 మనము చూస్తే అక్కడ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను దేవునికి మహిమ కలుగునుగాక దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం దేవుడు మన జీవితాలలోనికి ప్రకాశాన్ని పంపించాడు ఎలాగానంటే సువార్త ద్వారా క్రీస్తు యొక్క మహిమ కనపరిచేటువంటి ఆ సువార్త మన జీవితాలలో ప్రకాశించింది ఆ సువార్త మన దగ్గరికి రావడం వలన మనము కూడా ఆ వెలుగును కనుగొన్నాం సువార్త మన దగ్గరికి రాలేదు అనుకోండి ఆ ప్రకాశాన్ని మనము కనుగొనలేము కదా ఆ సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించింది కానీ ఇంకా కొంతమందికి ఆ సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశించుకోకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేసింది అందుకని ఎంత సువార్త ప్రకటిస్తున్నా ఆ వెలుగు వారి మీద ప్రసరించట్లా ఆ ప్రకాశాన్ని వారు చూడలేకపోతున్నారు కానీ మన మీదకి ఆ ప్రకాశం వచ్చింది కనుకనే మనము సువార్తను అంగీకరించాం ఆ ప్రకాశం ఆ సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించింది కనుకనే మనము కూడా రక్షించబడి చూడండి క్రీస్తు సంఘములో చేర్చబడ్డాం మన మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలిగించిన ఆ దురాత్మ పారద్రోలబడింది మన కన్నుల్లో వెలుగు ప్రకాశించింది సువార్త ద్వారా అందుకనే క్రీస్తుని మనము కనుగొనగలిగాం లేకపోతే లోకస్తుల వలె మనం కూడా గ్రుడ్డివారుగానే ఉందాం
ఆయనని మనం కనుగొనలేకపోయే వారం కానీ ఆ సువార్త ప్రకాశం మన మీద ప్రకాశించినందువలన క్రీస్తును మనం గుర్తించాం క్రీస్తును మనం అంగీకరించాం సంఘములో మనం చేర్చబడ్డాం సువార్త ద్వారా పాపాంధకారములో ఉన్న మన మీద వెలుగు ప్రకాశించింది అప్పటి వరకు మనం పాపాంధకారములో ఉన్నాం అంధకారమైన జీవితాలను కలిగి ఉన్నాం యుగ సంబంధమైన దేవత మనకి గ్రుడ్డితనము కలుగు చేసింది కానీ ఈ సువార్త మన మీద ప్రకాశించడం వలన మనము వెలుగును తెలుసుకోగల కనుగొనగలిగాం తెబేసు స్త్రీ పురుషులు ఆ పట్టణ ప్రజలందరూ కూడా ప్రకాశించేవారుగా ఉన్నారు వారు కూడా ప్రకాశించేవారుగా ఉన్నారు గనుకనే శత్రువు వారిని చుట్టుముట్టింది అబీమెలెకు శత్రువు రూపంలో వారి మీద దాడి చేసాడు ఎందుకంటే వారు ప్రకాశవంతంతో ఉన్నారు గనుక ఇప్పుడు ఆధ్యాత్మికంగా దీన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మన మీద కూడా క్రీస్తు సువార్త ప్రకాశము ప్రకాశించి మనము కూడా సంఘములో చేర్చబడ్డాం సువార్త ప్రకాశం మన మీద కూడా ప్రకాశించి మనము కూడా వెలుగుతో నింపబడ్డాం మనము కూడా ప్రకాశిస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రకాశించుచున్న మన మీద మన శత్రువైన అపవాది ఎప్పుడు కూడా గురిపెట్టి ఉంటాడు హల్లెలూయా మన మీద దాడి చేయాలి అని మనల్ని పట్టుకోవాలి అని ఆ ప్రకాశమానమైన వెలుగులో నుంచి మనలా మనల్ని వేరు చేసి చీకటితో నింపాలి అని మన విరోధి అయిన అపవాది నిత్యము కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు దాడి చేయాలని చూస్తా ఉంటాడు అబీమెలెకు ఎలాగైతే ఆ పట్టణాన్ని పట్టుకుని ఆ పట్టణాన్ని చుట్టుముట్టేశాడో సాతాను కూడా దేవుని ప్రకాశము చేత నింపబడిన వారిపై దాడి చేయాలని చూస్తా ఉంటాడు వాడికి లోకస్తులతో సంబంధం లేదు లోకస్తులను పెద్దగా పట్టించుకొని లోకముతో కలిసి జీవించే వారితో వాడికి పెద్ద పని లేదు కానీ ఎవరైతే క్రీస్తు ప్రకాశము చేత నింపబడతారో దేవుని వెలుగు చేత నింపబడతారో దేవుని వెలుగు చేత నింపబడిన వ్యక్తులపై దేవుని వెలుగు చేత నింపబడిన సంఘాలపై వాడెప్పుడు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచూ ఉంటాడంట ఈ ప్రకాశంలో ఉన్న మనల్ని ఎవరిని దొరికితే వాళ్ళని మింగేద్దామని వాడు ఏం చేస్తున్నాడంట గర్జించు సింహము వలె నిత్యము వెదుకుతూ తిరుగుతున్నాడు ఎవరైనా వాడికి దొరికారా పట్టుకుని మింగేస్తాడు మనమందరం రక్షించబడ్డాం సువార్త ప్రకాశం మన మీదకి వచ్చింది మనం రక్షించబడి దేవుని వెలుగులో జీవించుచున్నప్పుడు అపవాది మనల్ని వట్టిగా విడిచిపెట్టాడు ఏదో విధంగా మన మీద దాడి చేసి మనల్ని క్రీస్తు మార్గం నుండి తప్పించాలని వాడు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు అనేకమైన సమస్యలు మనకి కలుగు చేస్తాడు అనేకమైన ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాడు అనేకమైన శోధనలు మనకి కలుగు చేస్తూ ఉంటాడు